అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేకే విక్టరీస్ మోటో అడ్వెంచర్ ట్రావెలర్. ఈరోజు మనం అయితే మాట్లాడుకోబోయేది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్లో కొత్త ఫీచర్స్ అయితే అప్గ్రేడ్స్ వచ్చేసింది 2021కి. దాని యొక్క డీటెయిల్స్ చూసే ముందు అయితే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనకైతే ఆల్రెడీ BS4 మోడల్ అయితే మార్కెట్లో అయితే రన్ అవుతుంది. ఇప్పుడు BS6 వేరియంట్ కొత్తగా అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. ఆ BS6 వేరియంట్లో మనకు వచ్చేసి చాలా చేంజెస్ అయితే పడింది. దాంట్లో మెయిన్ 5 వేరియంట్స్ అయితే చేంజ్ చేస్తున్నారని మనకి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వెబ్సైట్లో. దాని ద్వారా మీకైతే నేను చెప్పే ఫస్ట్ వచ్చేసి విండ్షీల్డ్ అనేది చేంజ్ చేస్తున్నారండి. విండ్షీల్డ్ వచ్చేసి మనకి ఫేస్కి ఏదైతే ఎయిర్ ప్రెజర్ ఉందో దాన్ని తగ్గించడానికి, కొంచెం హెవీగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అదే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వేరియంట్ వచ్చేసి స్పీడోమీటర్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పీడోమీటర్లో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి మినిట్ టు మినిట్ ట్రిప్ నావిగేషన్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కడైతే అంటే మనం కొత్త రూట్లో వెళ్ళినప్పుడు మనకి నావిగేషన్ రూట్స్ అయితే కంపల్సరీ ఇస్తుంది. దానికైతే ఇది యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. మొబైల్ చూడకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి మనకు వచ్చేసి బ్యాక్ ప్యానియర్ షీట్ అన్నమాట. ఈ బ్యాక్ ప్యానియర్ వచ్చేసి ఇప్పుడు ఎంతవరకు మనకి కొంచెం చిన్నదిగా ఉండింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే విత్ సెట్తో పాటు అక్కడ బ్యాక్ ప్యానియర్ ఇచ్చేటట్టు ట్రై చేస్తున్నారు. అండ్ దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రా తీసుకొచ్చి సెట్ చేసుకోకుండా డైరెక్ట్ ప్యానియర్స్ని దానికి ఫిట్ చేసుకునే విధంగా ఫీచర్స్ ఉంటుందనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో ఫీచర్ వచ్చేసి సీట్ అండి. సీట్ వచ్చేసి లాంగ్ రైడ్ పోయినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే షీట్ కుషన్స్ అవి మనం పెట్టుకుంటున్నాము. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా సీట్లోనే మనకి కుషన్స్ సెట్ అయ్యే విధంగా, అంటే మంచి ఫీచర్స్ సిట్టింగ్ లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు సిట్టింగ్ పొజిషన్ బాగుండేటట్టుగా చేస్తున్నారండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి మనకు వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్. ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో కూడా హిమాలయన్లో చేంజ్ చేసే విధంగా ఉంది. బట్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్ అనేసి చెప్పాలంటే ఇప్పుడు క్రూజర్ మోడల్లో రిలీజ్ చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ని ట్రై చేస్తున్నారు. దానికోసం ఫుట్ రెస్ట్ అనేది కొంచెం చేంజ్ చేయొచ్చు అని ఉంది. దీంట్లో వచ్చేసి కలర్ వేరియంట్ వచ్చేసి మొత్తం 3 కలర్ వేరియంట్ ఎక్స్ట్రాగా వస్తున్నాయి. ఆ 3 కలర్ వేరియంట్ ఎలా ఉంటుంది ఏందని మనం ఫ్యూచర్లో చూద్దాము. మోస్ట్లీ నాకు దొరికింది అయితే ఇవే. అండ్ అదేవిధంగా అయితే ఇంతవరకు నా ఛానల్ని చూసిన వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.